వాళ్ళందరికీ అర్థం కాలే. సంజయ్ గారు, హైదరాబాద్ అనేది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ, ఈరోజు ఉన్న దేశం మొత్తం మీద కూడా 1, 2, 3లో దాదాపు 3, 4లోనే వచ్చేసింది హైదరాబాద్. చుట్టూ ఒకప్పుడు అంటే ఏదో ఆంధ్ర ప్రాంతం నుంచి అలా, ఈరోజు 5, 6 రాష్ట్రాల నుంచి కూడా, నార్త్ నుంచి కూడా హైదరాబాద్లో చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా సెటిల్ అవుతున్నారు. ఇలాంటి సందర్భంలో జనరల్గా గంగా జమున కల్చర్ అనేది ఉంది అని అనుకుంటున్న హైదరాబాద్లో, రేపు ఒకవేళ బీజేపీ వస్తే మళ్ళీ మత కలహాలు వస్తాయేమో, వాళ్ళు మసీదులు దవ్వుతాం అంటున్నారు అని చెప్పే ఒక భావన వస్తుంది. భావన కలిపి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు ఇదే టీఆర్ఎస్ పార్టీ, ఎంఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ బీజేపీ మత విద్వేషాలు తెచ్చుకొట్టే ప్రయత్నం చేస్తున్నది, హైదరాబాద్ను అల్లకల్లోలం చేస్తున్నది, చేసే అవకాశం ఉన్నది, పోలింగ్ రోజు కూడా మొత్తం హైదరాబాద్ విధ్వంసం చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి తప్పుడు ప్రచారం చేశారు. ప్రజలు ఓటు వేయడం కూడా బయటికి రాలేనటువంటి ఒక భయానక వాతావరణాన్ని కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, ఎంఎం పార్టీ సృష్టించారు. ప్రజలు స్వేచ్ఛగా వచ్చి బీజేపీ మీద నమ్మకంతో విశ్వాసంతో ఓట్లేశారు. మాకు టీఆర్ఎస్ పార్టీ ఎంత 6,000 ఓట్లే ఫరక్ గెలిచినాం. ఇవాళ హైదరాబాద్ను గుజరాత్ గుజరాత్ మతకంలో జరుగుతున్నాయండి, ఇప్పుడు యూపీలో జరుగుతున్నాయా, ఇంకెక్కడ జరుగుతున్నాయి? బీజేపీ హైదరాబాద్లో ఇంతవరకు ఎప్పుడైనా మత విద్వేషాలు రగిలించిందా? మత కులాలు జరిగినాయి బీజేపీ వల్ల, ఒకసారి చెప్పండి. ఎక్కడ జరగలే. ఇక్కడ ఇప్పుడు పరిస్థితి ఏంది, హైదరాబాద్ను ఇవాళ ఒక క్రిమినల్స్కి అడ్డంగా మార్చింది టీఆర్ఎస్ పార్టీ, ఎంఏఎం పార్టీ. హైదరాబాద్ డ్రగ్స్కు అడ్డంగా మార్చింది ఇవాళ. ఇవాళ మైనర్ భాగ్యలకు కనీసం రక్షణ లేదు. హత్యాచారాలు హైదరాబాద్లో జరుగుతున్నాయి, హత్యలు హైదరాబాద్లో జరుగుతున్నాయి, కబ్జాలు హైదరాబాద్ జరుగుతున్నాయి. ఎక్కడ ఒక కంపెనీ పెడదామన్నా కూడా ముఖ్యమంత్రి కుటుంబానికి వాటా ఇవ్వాలి, కమిషన్లు ఇవ్వాలి. ఎక్కడ ఒక వెంచరు మనం ప్రారంభించాలన్నా కూడా ముఖ్యమంత్రి కుటుంబానికి షేర్ ఇవ్వాలి దానిలో. ఇటువంటి పరిస్థితిలో హైదరాబాద్కు కంపెనీలు ఏ విధంగా వస్తాయి? కాబట్టి నడి రోడ్డు మీద హత్యలు జరుగుతున్నాయి, నడి రోడ్డు మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, పట్టపగలు అత్యాచారాలు జరుగుతున్నాయి. ఏ ఒక్క సంఘటన జరిగినా కూడా ఇంతవరకు దాని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించిన దాఖలాలు, కనీసం దాని మీద సమీక్ష జరిగిన దాఖలాలు, దాని మొత్తం కోడంతో టీఆర్ఎస్ పార్టీ చూస్తున్నాయి, మేము పార్టీ చూస్తున్నది. మేము నాగరాజు హత్య జరిగిందండి, నాగరాజు హత్య ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నాగరాజు హత్య గురించి మేము మాట్లాడితే మతం అంటదని. మరి వాళ్ళ ఇక్కడ అత్యాచారాలు మీరు చూడండి, హైదరాబాదే కాదు తెలంగాణ మొత్తం ఎక్కడ అత్యాచారాలు, హత్యలు, ఆత్మహత్యలు జరిగినా అయితే టీఆర్ఎస్ పార్టీ, అయితే మేం పార్టీ. మీరు చూడండి, నాగరాజ్ హత్య టీఆర్ఎస్, ఎంఏఎం పార్టీ, మంత్రులు హత్య, వామన్రావు కుటుంబ దంపతుల హత్య టీఆర్ఎస్ పార్టీ, రాఘవేంద్రరావు కుటుంబం హత్య, ఆత్మహత్య టీఆర్ఎస్ పార్టీ, ఖమ్మంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఆత్మహత్య సాయి గణేష్ టీఆర్ఎస్ పార్టీ, రామాయణపేటలో వైశ్య కుటుంబం వాళ్ళ తల్లి కొడుకు ఆత్మహత్య టీఆర్ఎస్ పార్టీ. మీరు ఎక్కడ చూడండి, ఎక్కడ చూసినా నిన్నకమున్న ఒక మైనర్ అమ్మాయిల అత్యాచారం, ఎంఏఎం పార్టీ, నిర్మల్లో మైనర్ అమ్మాయి మీద అత్యాచారం, ఎంఏఎం పార్టీ. ఇవన్నీ జరిగితే తెలంగాణకు అప్రదేశం ముడగట్టుకుంటామండి, చర్చ జరుగుతుంది దేశం మొత్తం. హైదరాబాద్ కంపెనీ ఎట్లా వస్తాయి? ఇన్ని అత్యాచారాలు జరిగినప్పుడు, ఇన్ని హత్యలు జరిగినప్పుడు ప్రజలకు, సామాన్య ప్రజలకు, పేద ప్రజలకు రక్షణ లేనప్పుడు ఎట్లా జరుగుతుంది? కాబట్టి ధైర్యవంతమైనటువంటి, కఠినమైన, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఒక నాయకత్వం తెలంగాణ రాష్ట్రం రావాలి, అటువంటి ప్రభుత్వం కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. అప్పుడే క్రిమినల్స్గా చూడాలి, క్రిమినల్స్ కూడా పెంచిపోయే ప్రయత్నం చేస్తే క్రిమినల్ అడ్డు అదుపు ఉన్నది రచ్చిపోతారు. ఈ విధంగా హైదరాబాద్ పేరునే చెడ్డపై తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. డ్రగ్స్ కేసు ఏమని చెప్పండి, నేను 5 సంవత్సరాలు చూస్తున్నాను, నేను ఒక్కసారి జరగనే మొత్తం మీడియా, మొత్తం పేపర్ అంతా హల్చల్, బ్రేకింగ్ డ్రగ్స్ మీద సీఎం సీరియస్ అంటారు. మళ్ళీ 3 రోజులే కథం అవుట్. మీకు విషయం చెప్తున్నాండి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కలిసి నేను, ఆఫీసర్ ఏమంటున్నాడంటే సార్ నాకే ముఖ్యమంత్రి ఫోన్ చేసాడు, ఏమైందా నువ్వు ఎందుకున్నావు, పని లేక నువ్వు ఆఫీసర్ ఉన్నది, డ్రగ్స్ విషయంలో కేసు మొత్తం తీ, ఎవ్వరు వదిలిపెట్టకు అని చెప్పి తిట్టినట్టు ఆయన. ఈయన పాపం ముఖ్యమంత్రి చేసిన అని చెప్పి మొత్తం ఫైల్ అన్నీ తిరగడేడు, మొత్తం రిపోర్ట్ అంతా రాసిండు. కరెక్ట్ 5 రోజులు ఫోన్ చేసి నీకు వేరే పని లేదు, అయ్యా గదా ఒకటే కేసు పట్టుకుంటావు నువ్వు అన్నాడట ముఖ్యమంత్రి, కేసు క్లోజ్. మళ్ళీ ఇప్పుడు ఇంత ఏం చెప్పండి, డ్రగ్స్ కేసు ఏమని చెప్పండి ఇప్పటివరకు, ఎవరన్నా డ్రగ్స్ ఇవాళ చిన్న ఇబ్బంది పడుతున్నారు. అటువంటి దానికి ఎట్లా వస్తుంది అభివృద్ధి జరుగుతుంది? కాబట్టి దాని నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి బీజేపీ మతాలు తెచ్చబడుతుంది ఎక్కడని చెప్పండి, దేశంలో ఎక్కడ మత విద్వేషాలు జరిగింది చెప్పండి. ఇంకోటి అయోధ్యలో రామ మందిరం నిర్మించినప్పుడు కూడా
భూమి పూజ జరిగినప్పుడు దేశంలో ఎక్కడ చిన్న మత విద్వేషాలు జరగలేదు. బండి సంజయ్ గారు వ్యక్తిగతంగా